హాయ్ హలో వెల్కమ్ టు మై తెలుగు షాప్ పికిల్స్ ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్లో చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ కావాల్సింది వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ ఇక్కడ నేను తీసుకున్నాను బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి దాంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఇది ఫ్రై చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పొడి అలానే కారం వచ్చేసి మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేను ఇక్కడ వన్ స్పూ వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలానే గరం మసాలా వచ్చేసి హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి వచ్చేసి వన్ టీ స్పూన్ తీసుకున్నాను ఇవన్నీ వేసి మనము బాగా కలుపుకోవాలి సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ ఇవన్నీ వేసి మనము బాగా కలుపుకోవాలి ముక్కలకి బాగా పట్టేలాగా మనం అంతా కలుపుకోవాలి ఇక్కడ చికెన్ వచ్చేసి నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాము ఎప్పుడైనా కానీ చికెన్ సిక్స్టీ ఫైవ్కి బోన్లెస్ చికెన్ అయితేనే బాగుంటుంది అందుకని బోన్లెస్ తీసుకున్నాము ఇదంతా మనం కలుపుకోవాలి బాగా నెక్స్ట్ వచ్చేసి మనము దీంట్లో కార్న్ ఫ్లోర్ యూస్ చేస్తాము అలానే మైదా యూస్ చేస్తాము నేను ఈసారి కొంచెం ఫస్ట్ అని ఏం చేశానంటే రైస్ ఫ్లోర్ యూస్ చేశాను రైస్ ఫ్లోర్ అండ్ మైదా యూస్ చేశాను ఇప్పుడు రైస్ ఫ్లోర్ వచ్చేసి నేను టూ టేబుల్ స్పూన్స్ వేశాను అలానే మైదా వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ వేశాను రెండు ఈక్వల్గా వేశాను అనమాట వేసి రెండింటిని బాగా కలుపుకోవాలి మీకు ఒకవేళ కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక ఈ పిండి వేసి కలుపుకుంటున్నప్పుడు కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే కనుక వాటర్ని స్కిప్ చేసేయండి నెక్స్ట్ మనము ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి మనము ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూపించిన విధంగా బాగా కలుపుకోండి కలుపుకునేది మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ అలాగా కలిపారనుకోండి ముక్కలకి బాగా పడుతుంది మసాలాలన్నీ అప్పుడు మీకు బాగుంటుంది అనమాట ఫ్రై చేసుకున్నా కానీ అవి అంతా ముక్కలోకి వెళ్ళి తినేటప్పుడు చాలా టేస్ట్గా అనిపిస్తుంది అందుకని కొంచెం ఎక్కువసేపు కలుపుకోవాల్సి వస్తుంది బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇది మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ అన్నాం కాబట్టి కొంచెం కలర్ అనేది యాడ్ చేశాను మామూలుగా అయితే కలర్స్ నేను తొందరగా ప్రిఫర్ చేయను చికెన్ సిక్స్టీ ఫైవ్ కాబట్టి కొంచెం రెడ్గా కనిపించాలి కాబట్టి నేను కొంచెం కలర్ యాడ్ చేశాను ఇక్కడ నేను లిక్విడ్ కలర్స్ తీసుకున్నాను మీకు కనుక మామూలు ఇట్లా పౌడర్ కలర్స్ కనుక దొరికితే ఆ కలర్ అంటే అది తందూరి కలర్ అని అంటారు మీకు షాప్లో అడిగితే ఇస్తారు తందూరి కలర్ అంటే ఇప్పుడు అది కూడా వేసేసుకొని అది ఎంత మనకి ఒక పించ్ వేసుకుంటే సరిపోతుంది అది వేసేసి కలిపేసుకోవాలి మనము ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు చూసారు కదా మనకి ఒక వన్ అవర్ తర్వాత అలా ఉంటుంది నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ చేసుకోవటం అంటే బాగా వేడిగా ఉండాలి ఆయిల్ మనం ఇట్లా వేయగానే ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో అలాగా ఉడకాలన్నమాట మనకి కొంచెం మీడియంగా హీట్ అయిందిలే కదా అని వేసి మాత్రం చేయకండి బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాతే మీరు రెడీ చేసుకున్నది చికెన్ని దాంట్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు మాత్రము అన్ని సైడ్స్ మనము కాల్చుకోవాలన్నమాట అప్పుడే అది బాగుంటుంది ఒక సైడే కాల్తే మనకు బాగోదు లోపల సరిగ్గా ఉడకదు అందుకని అన్ని సైడ్స్ బాగా టర్న్ చేసుకుంటూ దాన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు చూసుకొని ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ ఫ్రై అయిపోయినా కానీ రబ్బర్ లాగా ఉంటుంది బాగోదు టేస్ట్ అందుకని మనం దగ్గర ఉండి చూసి దాన్ని ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో మాత్రం కలుపుకుంటూ ఉండాలి అది మాత్రం మర్చిపోవద్దు అన్ని సైడ్స్కి కలుపుకుంటూ ఉంటేనే అప్పుడే బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి కలర్ కొంచెం చేంజ్ అయింది టోటల్గా మనకి ఇది చికెన్ ఇది మొత్తం ఫ్రై అవ్వటానికి నాకు ఫైవ్ మినిట్స్ పట్టింది ఫస్ట్ చెప్పాను కదా మీకు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి అని అది వేసిన తర్వాత ఏంటంటే కొంచెం కొంచెం మంట తగ్గించుకోండి అప్పుడు మనకి బాగా ఉడుకుతుందనమాట చూసారు కదా ఇంకొక సైడ్కి నేను టర్న్ చేస్తున్నాను ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు దగ్గర ఉండి టర్న్ చేసుకుంటూ కలుపుకోండి ఎక్కువ కుక్ అయినా బాగోదు ఇది మాత్రం బాగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఇప్పుడు పిల్లలు వాళ్ళు తినాలి అనుకుంటే చాలా కష్టమవుతుంది అనమాట ఓవర్ కుక్ అయితే అది మెయిన్ ప్రాబ్లము మీరు చూసుకొని ఇప్పుడు ఉడికింది అనిపించగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇక్కడ నాకు దాదాపుగా ఉడికింది రెడీ అయిపోయింది నేను ఇంకా తీసేస్తున్నాను అనమాట ఫ్రై అయిన వాటిల్ని తీసేసి ఒక టిష్యూ పేపర్ పైన వేసుకున్నాను ఆయిల్ ఏదైనా ఎక్స్ట్రా ఉన్నా కానీ తీసేసుకుంటుంది అని చూసారు కదా మంచి కలర్ వచ్చాయి మొత్తం అన్నీ తీసేసి మనము టిష్యూ పేపర్ మీద పెట్టేసుకుందాము నెక్స్ట్ అదే ప్యాన్లో మనము ఆయిల్ అంతా తీసేసి ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకుందాము ప్యాన్ అయితే దీంట్లో ఆనియన్స్ మనము పొడవగా కట్ చేసి వేసుకోవద్దు సన్నగా కట్ చేసి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు బాగుంటుంది మనకి తిన్నా కానీ ఆనియన్స్తో పాటు మనము కొంచెం ఏంటంటే మన తెలుగు వాళ్ళకి కానీ కొంచెం మన ఇండియన్స్కి కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా నచ్చుతుంది కదా అలానే కొంచెం మనం కరివేపాకు కూడా వేసుకోవాలి నేను ఏం చేశానంటే కొంచెం స్పైస్ కోసం అని చెప్పేసి లైట్ స్పైస్ కోసం అని ఒక త్రీ చిల్లీస్ పొడవుగా కట్ చేసి వేసుకున్నాను ఇవి బాగా మనం ఫ్రై చేసుకుందాము దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి రెస్టారెంట్ స్టైల్ అని చెప్పాను కదా వాళ్ళు ఎలా చేస్తారంటే ఇప్పుడు ఒక కప్ కర్ట్ తీసుకోవాలి అంటే మనము రైస్ కుక్కర్ గ్లాస్ ఉంటుంది కదా దాంట్లోకి కర్డ్ తీసుకున్నాము కర్డ్ తీసుకొని దాన్ని మనము గిలకొట్టుకోవాలి అంటే అసలు మనకి ఇట్లా సాఫ్ట్గా రావాలన్నమాట మనకి మిల్క్ టైప్లో వచ్చేసేయాలి ఆ విధంగా మనము గిల కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లో ఆల్రెడీ మనం చికెన్లో అన్నీ వేసాము కానీ ఏంటంటే పైన మనకి కొంచెం ఈ ఆనియన్స్కి చిల్లీస్ వీటి అన్ని ఇవి వేసాం కదా దానికోసమని ఒక పించి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారము ఒక హాఫ్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఎక్కువ అవసరం లేదు చాలా లైట్స్గా వేసుకోవాలి సాల్ట్ కారం ఇవన్నీ ఇవి వేసేసుకొని అవి కూడా మనం ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత నేను మీకు చెప్పాను కదా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనము పెరుగు వేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఏం చేయాలంటే పెరుగు వేసేటప్పుడు ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పెరుగు వేసేటప్పుడు మీరు ఆ వేడి మీద వేస్తే పెరుగు అనేది ఇరిగిపోయినట్టు అవుతుందనమాట అందుకని స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కన పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం ఆనియన్స్ హీట్ తగ్గాయి అనిపించగానే మనం పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని దాంతోపాటు ఒక ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి ఎందుకంటే ఆ పైన మనకి కొంచెం పులుపు పులుపు తగిలినా కూడా చాలా బాగుంటుంది అందుకే నేను కొంచెం లెమన్ జ్యూస్ వేసాను వేసి ఇవి ఫస్ట్ మనము స్టవ్ మీద పెట్టకుండానే ఒకసారి అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద మనము పెట్టుకొని ఈ పెరుగుని మొత్తము మనం ఉడికించుకోవాలన్నమాట హై ఫ్లేమ్ మీద ఉండాలి లో ఫ్లేమ్ మీద అస్సలు పెట్టొద్దు మీరు ఇది బాగా గుర్తుంచుకోండి మనకి ఇక్కడ ఏమైందంటే నాకు చికెన్ సిక్స్టీ ఫైవ్ కొంచెం కలర్ తక్కువ అనిపించింది అందుకని నేను కలర్ యాడ్ చేశాను కొంచెము అలానే ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయినవి ఉన్నాయి కదా ఆ పీసెస్ అవన్నీ మనం ఈ పెరుగులో వేసేసి బాగా కలుపుకోవాలి హైలోనే ఉంచుకోవాలి మర్చిపోవద్దు అస్సలు తగ్గించవద్దు ఇప్పుడు అవన్నీ రెడీ అయినవి ఉన్నాయి కదా అవి వేసేసి కలుపుకోవాలన్నమాట మనకి ఎక్కువ టైం కూడా పట్టదు కరెక్ట్గా టూ ఏ టూ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది బాగా కలుపుకోవాలి ఈ చికెన్ పీసెస్ మనం వేసిన తర్వాత ఆ కర్డ్ని అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట చికెన్ పీసెస్ అప్పుడు మీకు చాలా సాఫ్ట్ ఉంటుంది చికెన్ను ఇప్పుడు చూపించిన విధంగా కలుపుకోండి కరెక్ట్గా టూ మినిట్స్ పట్టింది నాకు టూ మినిట్స్లో అది రెడీ అయిపోయింది దీనిపైన మనం ఏంటంటే కొంచెము కొత్తిమీర అలానే పుదీనా వేసుకోవాలని కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మీకు ఏదైనా ముక్కలు ఇట్లా గంటతో కలుపుతుంటే అవి ముక్కలు పాడైపోతాయి అనుకుంటే కనుక జస్ట్ ప్యాన్ ఒకసారి ఫ్రంట్ బ్యాక్కి ఊపితే సరిపోతుంది ఇప్పుడు చూసారు కదా అక్కడ మనకి రెడీ అయింది ఇంకా దానికి లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఏం చేస్తామంటే కొంచెం కొత్తిమీర మింటు వేసేసి కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఆ హీట్ ఉంటుంది కదా మన ప్యాన్కి ఉన్న హీట్ అలానే చికెన్కి ఉన్న వే చికెన్ వేడిగా ఉంటుంది కదా ఆ వేడికి ఆ కొత్తిమీరను మింట్ కూడా ఫ్లేవర్స్ కూడా తీసేసుకుంటుందన్నమాట బాగా కలుపుకోవాలి అవి వేసిన తర్వాత చూసారు కదా మన రెస్టారెంట్ స్టైల్ చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది మనం ఇంకా డిష్ అవుట్ చేసేసుకుందాము ఇది వేడి వేడిగా తింటేనే బాగుంటుంది మనం చేసుకోగానే తినేయాలి చల్లగా అయితే అంత టేస్ట్ ఉండదు అలానే నేను కొంచెం డెకరేషన్ కోసం ఏం చేశానంటే కొంచెం కొత్తిమీర అలానే మింట్ ఒక లెమన్ అనేది యూస్ చేశాను ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఈ దీనికి మెజర్మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసుకొని చెయ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో